ఎందుకు వైసీపీ నాయకులకు ఇంత నోరు లెగుస్తుంది? ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే ఎందుకు వాళ్ళకంత నోరు లెగుస్తుంది అంటే, ప్రజల్ని నైతికంగా చంపేశారు. డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకోవటం వల్ల ప్రజలకి హక్కు కోల్పోయాం. అదే విదేశాల్లో డబ్బులు తీసుకొని ఇంత ఇంత ఈ స్థాయిలో లేదు రాజకీయం. డబ్బులు మన సమాజం తీసుకోబట్టి మనకి అడిగే హక్కును కోల్పోయి, నేను ఇదే చెప్పాను మీకు పోయిన ఎలక్షన్లో కూడా, మనం డబ్బులు తీసుకుంటే పోరాడే నైతిక హక్కు కోల్పోతాం. మనం ప్రజలు పోరాడే నైతిక హక్కును కోల్పోతే వాళ్ళు గుర్తుంది, జనసేన గుర్తుంది, మర్చిపోకండి. ఎందుకంటే మనం చాలా బలంగా నైతిక బలంతో ఉన్నాం. మరి డబ్బుల కోసం మనం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకి న్యాయం జరగడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాం. చివరికి అంతిమంగా గెలిచేది నైతిక విలువలే తప్ప అధికార అహంకారం అయితే గెలవదు, ఫ్యాక్షనిజం గెలవదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది, నైతిక విలువలు ఎంత స్థాయిలో పాటించగలం అనేది డిబేట్ ఉండొచ్చు. చాలా కష్టం ఇది, చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది. నన్ను విమర్శించే వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి వాళ్ళ చెవులు వాచిపోయేలా, గోబలు వాచిపోయేలా మాట్లాడగలను. చెవుల్లోంచి రక్తం రావాలి, అలా మాట్లాడగలను. మాటలు రాక కాదు, మాటలు కూడా బాగా రాసుకుంటాను. కానీ ఎందుకు మాట్లాడినంటే, సమస్య ఏముంది ఇక్కడ? నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు సమస్య. వాళ్ళు కావాలని తిడతారు అట్లా మనల్ని. దానికి రెచ్చిపోయి నువ్వేంట్రా నేనేంట్రా ఇట్లా మాట్లాడుకుంటే సమస్య పక్కకి వెళ్ళిపోయి ఈ సమస్యను వదిలేశారు. నేను ఖచ్చితంగా వాళ్ళు ఎన్నని ఎంత పచ్చి బూతులు తిట్టినా కానీ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మేము చాలా సహనంతో ఉంటాం. చాలా సహనంతో సమస్యని పరిష్కారం జరిగే వరకు పోరాడతాం. ఉదాహరణకి పోయినసారి నేను గాజువాక్ వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చిన చాలా సమస్యల ముందు మన అగనంపూడి నుంచి ఇందాక విజయ్ మాట్లాడుతూ, మీరు టోల్ ట్యాక్స్ కట్టాలి అంటే మీరు ఇంత సమస్యను తీర్చలేరా? ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఏం చేద్దామంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి మన దగ్గర. అగనంపూడి ఈ మనకి ఈ టోల్ ట్యాక్స్ ఇష్యూ ఉంది. అలాగే నేను పోయినసారి వచ్చినప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉద్యోగాలు రావాలి, నేను చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. భూములు ఇచ్చి 40 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి ఆ కుటుంబాలు ఒకసారి అన్నం దొరక్క గుడిలో, అదృష్టవశాత్తు మన దేశంలో ఇంకా గుడులు ఉన్నాయి, ఉచితంగా అన్నదానం పెట్టే కార్యక్రమాలు ఇంకా మనుషులు బతుకున్నారు. ఇంకా అవి తిని అంటే ఆర్చుకుపోయిన మనుషులు నేను చూశాను మన గాజువాకలోనే. అలాగే మన స్టీల్ ప్లాంట్లో సంబంధించి, మన గాజువాక్ సంబంధించి ఈ హౌస్ కమిటీ ఇష్యూస్ ఉన్నాయి. పట్టాలు ఇచ్చారు 10,000 మందికి పైగా, కానీ అమ్ముకునేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గురించి మాట్లాడడానికి ప్రత్యేకించి వైజాగ్ పార్లమెంటుకి సంబంధించి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఒక క్రమ విధానంలో, ఒక క్రమ పద్ధతిలో మన నాయకులందరికీ వారికి ఒక ప్రణాళిక ఇచ్చి, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ముందుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఉదాహరణకి ఆయన ఆయన ఏంటన్నారు, ఆయన పేరు మహంతి శ్రీనివాస. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారే ఉన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు మహంతి శ్రీనివాస్ గారు కానీ, ఒక నిమిషం ఇప్పుడు మాట్లాడితే మన ఆయన పేరేంటి? ఒక నిమిషం
అవంతి శ్రీనివాస్ గారు కానీ, అంబడిపూడి రాంబాబు కానీ, అంబడిపూడి అంబడి అదేలే అంబడిపూడి అని ఎందుకు గుర్తొచ్చిందంటే, మేము చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు చదువుకునేవాళ్ళం అంబడిపూడి పుస్తకాలు, అంబడిపూడి కరాటే నేర్చుకోవడం ఎట్లా అంటే అలాగా మరి వాళ్ళది. అలాగే అంబడిపూడి వారి ప్రచురణలో కూడా నేను ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారేమో అంబడి ఫ్యాక్షనిజం చేయటం ఎలా, 30 రోజుల్లో ఫ్యాక్షనిజం అది మన అంబడి రాంబాబు గారు నేర్చుకున్నట్టున్నారు. అదుపు తప్పి మాట్లాడటం ఎలా, నోరు అడ్డు ఆపు లేకుండా మాట్లాడటం ఎలా, ఇలాంటి పుస్తకాలన్నీ చదువుకున్నట్టున్నారు. అంబ రాంబాబు గారికి చెప్తున్నాం, కొంచెం మీరు బాగా చదువుకున్న వ్యక్తులు సరిగ్గా పద్ధతిగా మాట్లాడండి. ఇది ఒక నిమిషం తర్వాత వినిపిస్తుంది, ఒక నిమిషం. ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నామంటే, నిన్న మన సభలో కూడా చెప్పాను, ఒక పార్టీని నిర్మించడం చాలా కష్టసాధ్యమైన పని. ఒక 150 సంవత్సరాలు మీరు వినే ఉండొచ్చు, అనేక సందర్భాల్లో విని ఉండొచ్చు కాంగ్రెస్ది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ వారికే ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 1000 కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు అంటే రాజకీయం అంటే వెళ్ళి డబ్బులు సంపాదించడానికి తప్ప సేవ చేయడానికి కాదు అన్నలాంటి సమాజం తయారైనప్పుడు, ఇలాంటి సమయంలో ఒకళ్ళు పార్టీ పెట్టి ఏమీ ఆశించకుండా దెబ్బలు తినచ్చేమో, అవమానం పొద్దుతామో, ఓడిపోయి అన్నీ నిశ్చయించుకుని రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు తీసుకొచ్చానంటే, నాకు నిజంగా సమాజం మీద నాకు చాలా ప్రేమ ఉంది, నాకు నా దేశం మీద నాకు చాలా మమకారం ఉంది. వైసీపీ నాయకుల్లాగా జాతీయ జెండాని చెడిపేసి పార్టీ జెండాకి పైకెత్తే వ్యక్తులు కాదు. ఒక గొప్ప వ్యక్తులకి పథకాలకి వారి పేర్లు పెట్టి వారిని గౌరవించడం ఏంటంటే, మీరు మాకు సేవలు చేశారు మిమ్మల్ని గుర్తిస్తున్నాం, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని. అలాగే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని 10వ తరగతి విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులు పురస్కారం ప్రకారం అబ్దుల్ కలాం పురస్కారం అంటాం. దాన్ని తీసి ఈ రోజున వైఎస్ఆర్ పురస్కారం అంటే చాలామంది అనుకోవచ్చు, వైఎస్ఆర్ గొప్ప నాయకులు, ఆయన పేరు ఎందుకు పెట్టకూడదని వైసీపీ నాయకులకి ఉండొచ్చు, చెప్పండి మీరు, కరెక్టే ఉండొచ్చు. కానీ ప్రతి పథకానికి వారి పేరేనా? పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు? అరే మీరు ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగం చేశాడో పొట్టి శ్రీరాములు గారి పురస్కారం ఎందుకు పెట్టరు? ఇప్పుడు జగనన్న పథకం అని పెట్టకపోతే పొట్టి శ్రీరాములు పథకం అని పెడితే మీరు ఎదుగుతారు కానీ తగ్గరు కదా మీరు. ఇప్పుడు జగనన్న పథకం ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి? మీరు భారతీయ సిమెంట్స్ అమ్ముకొని ఆ షేర్లు అమ్మేసి పెడితే అప్పుడు పెట్టండి, లేదా మీ సాక్షి పేపర్లు వచ్చే ప్రాఫిట్స్ని అప్పుడు పెట్టుకోండి, సంతోషం ఎవరు కాదంటారు. అంటే ఇది మనందరం ఆలోచించాలి. గుడ్డి మనకు గుడ్డిది చేలో పట్టడం మనం వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం మీరు ఆలోచించాలి. ప్రతి పథకానికి వీళ్ళు ఏం చేశారని, వీళ్ళు ఏం సాధించారని వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు. కరెక్టే మీరు రోడ్ల మీద తిరిగారు, మీ డబ్బులు కాదే, మా అందరి ఉమ్మడి శ్రమే, మా అందరి ఉమ్మడి కృషే, మేము ట్యాక్సులు కడితేనే కదా మీరు ఉన్నారు ఇక్కడ, అందరం ఎక్కారు అక్కడ. మా ట్యాక్సులు కట్టి మీ కార్లు వస్తున్నాయి 2.5 లక్షలు ఒక్కొక్కళ్ళకి, జీత బత్యాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అవి కేవలం శాలరీసేనమ్మా, వాళ్ళు వెనకాల దృష్టి నాకు తెలియదు, నేను వాటి గురించి నేను మాట్లాడతాను. అంటే ఇంత మీరు పెట్టి అంటే వాళ్ళు చులకన ఏంటంటే మన డబ్బులు దొంగడం కదా వీళ్ళు మన మాట వింటారు. ఇది మారాలి అంటే ఆలోచించే ఒక కొత్త తరం రావాలి. ఇందాక రమణారెడ్డి గారు మాట్లాడితే కులాలకి రమణారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారంటే, రమణారెడ్డి గారు వెనక ముందు రెడ్డి ఉందని కాదు,
మనం కులాలని దాటి వెళ్ళకపోతే సమాజం కుళ్ళిపోదు. మన సమాజం కుళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవాలి గాజువాకులు అంటే ఎంత గొప్ప, నేను ఓడిపోవడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎందుకో చెప్తాను, ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను ఓడిపోయినందుకు. ఎందుకు గర్వపడుతున్నాను కూడా చెప్తాను. కులం అనేది పనిచేయలేదని నాకు అందరూ నాకు తెలియజేశారు. మేము అందుకు నా వెనక కులం లేదు. వచ్చిన 55,000 ఓట్లు అందరూ ఉన్నారనేది నాకు చాలా. ఇందాక మన ముసలయ్య గంగవరం రేవు నుంచి మనకి గ్రామం నుంచి వచ్చి, ముసలయ్య మేము 90% వేసామంటే అది ఎంత రిఫ్లెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ దాని ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు, కానీ నాకు తెలుసు చాలా ఓట్లు పడినాయి నాకు. జనసేనకి పవన్ కళ్యాణ్కి మనకి కులాలని దాటి వెళ్దాం. నిజంగా కులాలను దాటి వెళ్ళకపోతే, నిజంగా కులాలను దాటి వెళ్ళకపోతే మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు నాకు బాధగా ఎక్కడ కలుగుద్ది అంటే, ముఖ్యమంత్రి గారి కులం అంతా ఆయన గేసేస్తే మనం అట్లా విడిపోతే, అలా విడిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతాం. ఈ రెండు కులాలని కలిపి మనం ఓట్ బ్యాంక్ పెట్టుకుందాం. ఓట్ బ్యాంక్ ఏంటి? నిండు హృదయమైన మనుషులు వాళ్ళని, ఆస్తి ఏంటి వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళ మనుషులు వాళ్ళు. అలా ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీతో వెళ్ళిపోతే అది చాలా, అది రాంగ్ అని ప్రూవ్ చేశారు జనసేనకి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన గొప్పతనం ఏంటంటే భావజాలం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేనకు ఒక భావజాలం ఉంది. ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టుగా నేను ఇదే మా ఎక్కడో కర్ణాటకలో నా కులం లేదే. రమేష్ కుమార్ గారు ఎవరో కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. ఆయన మీ 7 సిద్ధాంతాలను ఇచ్చింది, ఎందుకంటే భారతదేశానికి కావాల్సింది ఇలాంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులకి రావాలి, అందుకని మీ వెంట ఉంటానని చెప్పారు ఆయన. అక్కడ నేనేం పోటీ చేయను అంటే, ఒక బలమైన ఆలోచన విధానం మనం పెట్టకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే ఒక్కొక్క అధికారులు కానీ, సమాజంలో ఉండే వ్యాపారవేత్తలు కానీ, అంటే మొన్న ఒక్కొక్క చోటుకి వెళ్తా అన్న నేను నువ్వు ఎందుకు జనసేనకు ఓటేసావు, నువ్వు వాళ్ళ అంటే మన కులం కదా, నువ్వు ఎందుకే అటు వెళ్ళావని అలా హింస ఇచ్చేస్తున్నారు, నన్ను ఏం చేయను, ఒక ఆడపడి చడిగితే నాకు చాలా బాధ కలిగింది. సమాజం నువ్వు ఇట్లా విచ్ఛిన్నం అయిపోతారే, ఒక వ్యక్తిని నా కులమా నా మతమా అని చూడకండి. ఇతను మనకి సహాయపడగలడా లేదా మనకి ఏం చేయగలడు అదే ఆలోచించండి. అంతేగాని కూర్చోబెట్టి మన కులం అయితే మనం ఎత్తుకెత్తుకొని, మన కులం కాకపోతే పక్కన పడేస్తే చాలా సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. నాకు నిజంగా కన్నీళ్ళున్న ఏడుపు ఉంది, నాకు నిజంగా కన్నీళ్ళున్న ఏడుపు ఉన్నాయి. మనం నాయకులందరూ ఇలా అయిపోబట్టే తెలంగాణ విడిపోతుంటే ఒక్కరికి ధైర్యం రాలేదు మాట్లాడడానికి, ఎందుకంటే మన సమస్య కాదని వదిలేశారు. కానీ జనసేన చెప్తున్నాను మీకు, ఎవరు ఒక కులం మీద నేను ఆధారపడి రాజకీయాలు చేయట్లేదు. మనస్ఫూర్తిగా మీరు నమ్మను, ఒక కులం మీద ఆధారపడి మనమే కాదు ఏ పార్టీ కూడా చేయకూడదు, తప్పు. అలాగే ఒక వ్యక్తులు అధికారంలోకి వస్తే అన్నీ ఒక కుల పదవులన్నీ ఒక కులంతో నింపడం కూడా చాలా తప్పు. అది చాలా తప్పు. అది ఏమైపోద్దంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత దెబ్బతింటుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. ముఖ్యమంత్రి మన మతం అయితే ఒకలాగా, ముఖ్యమంత్రి మన మతంగా ఇట్లా అయితే ఎట్లా? భారతదేశాన్ని కట్టుదిట్టం ఏక దాటిన నిలబెట్టేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అది అనేక మతాల సారాంశం. అది మహాన్ భావులు, అవి నేను చదివానవి. ఈరోజున మాట్లాడే ఒక్కొక్కళ్ళు అవ్వాకులు చవాకులు పేలే వైసీపీ నాయకులకి మీరు ఎప్పుడన్నా నాతో డిబేట్ పెట్టుకుంటారా? రండి, మీరందరూ 151 మంది వచ్చి నా ఎదురుగా రండి. భారత రాజ్యాంగం మీద మీకు డిబేట్ కావాలంటే రండి, కూర్చోండి, నేను చెప్తాను, నేను మాట్లాడతాను, నేను ఒక్కనే నుంచుంటాను. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడలేక జనతా ఆతీహే సింహాసన్ కాళీకరో అనే ఒక గొప్ప కవిత రాశారు ఒక రామ్ధారీ సింగ్ దినకర్. ఎందుకు రాశారంటే బ్రిటిష్ రవి అస్తి ఇందాక పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా
రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోవాల్సి వస్తుంది, స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తే అప్పుడు రాశాడు, మట్టి కిరీటాలు సువాసనలతో కూడిన మట్టి కిరీటాలు తలపైన పెట్టుకొని ప్రజలు వస్తున్నారు ముందుకి. బ్రిటిష్ వాడికి చెప్పాడు, సింహాసనం ఖాళీ చేయండి, మేము వచ్చి మేము వస్తున్నామని. అలాగే ఈ రోజున మేము చెప్తున్నాం, ప్రజలు లేస్తున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నాం సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారని చెప్పి. ఒక 200 సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదనుకుంటేనే వాళ్ళకే ఈరోజున దిక్కు లేదు, బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది వైసీపీ ఎంత, ఆ 151 ఎమ్మెల్యేలు ఎంత, మీరెంత, మీ బతుకెంత. కాలం వైసీపీ సపోర్టర్స్కి చాలామందికి బాధ రావచ్చు నేను మాట్లాడే మాటలు. వైసీపీ మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా మారండి. మీ నాయకుడిని మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి ఇంకొకడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయితే రామాయణం రాశాడు. అనేక అభియోగాలు ఉన్న నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం, నిజంగా సంతోషపడతాం. కానీ మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి, చట్టాలని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాముడు పుట్టిన నేల ఇది. మీరు ఎంత స్థాయి వ్యక్తులైనా కృష్ణుడు పుట్టిన నేల ఇది, ధర్మాన్ని నిలబెట్టే నేల ఇది. మాకు ఎంతమంది ఉన్నారా అని కాదు, మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు, నిజంగా మీరు ఊహించలేరు. అవంతి శ్రీనికే చెప్తాను, మళ్ళీ వాళ్ళు ఏకవచనంటే బాధపడతారమ్మా, అందుకని అవంతి శ్రీనివాస్ గారికే చెప్తున్నాను. వాళ్ళకి లేదులే మర్యాద ఇచ్చే సంస్కారం, కానీ మనకు ఉంది కదా, మన మన మా అమ్మ నేర్పించింది మా కర్మ ఏం చేయాలి. అలాగే వాళ్ళకి ఒక నిమిషం వద్దమ్మా, ఈ పదాలు వద్దు, ఈ సీఎం అనే పదం వద్దు. రీజన్ చెప్తాను, మీరు నన్ను ఎందుకు సీఎంతో కన్ఫైన్ ఎందుకు చేస్తారు, సీఎం దగ్గర ఎందుకు ఆపేస్తాను నన్ను. జాతికి పనికొచ్చే నాయకుడిని, జాతికి పనికొచ్చే నాయకుడిని నన్ను పదవికి పెట్టకండి, నన్ను, నేను పదవికి సంబంధం లేదు నాకు. జాతిని జాగృతంలో చేయడంలో నేను ఒక నాకు ఆ భాగస్వామ్యం ఇష్టం నాకు. జాతిని నిపించట్లేదా, ఆ మైక్ చెక్ చేయండి, అది మైక్ ఇప్పుడు ఓకేనా. ఒక పొలిటికల్ ప్రాసెస్లో ముఖ్యమైనది భావజాలం. మీరు అవంతి శ్రీనివాస్ గారు అడిగిన ఇందాక చెప్పినట్టుగా, బాబు నీ భావజాలం ఏంటమ్మా, మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అతను అలా చూస్తాడు పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద కళ్ళుతో, అంటే వాళ్ళ భావజాలం ఏంటంటే అన్న అధికారం ఉండాలన్న. అన్ని కాలేజీలన్నీ ఉన్నాయి కానీ మంచి అధికారం అంటే సిఐల మీద ఎస్పీల మీద చేతనం చెలాయించవచ్చు, అదే వాళ్ళు కూర్చోబెట్టి మన అగ్నంపూడి టాల్గేట్ ఇష్యూ సాల్వ్ చేద్దామని ఉండదు, పెత్తనం చెలాయించని. అంటే మీరు పెత్తనం చెలాయించడానికి ఏంటి, మీరేమన్నా పెట్టి పుట్టారండి మీరంతా, మీరు చాలా సర్వసామాన్యులమ్మా, మీరంతా చాలా మామూలు మనుషులు. మీరు అధికారం రాగానే మీద కర్ణుడు కవచకుండలాగా మిమ్మల్ని ఏం చేయలేమనుకుంటే ఎట్లా, మీరు సహజ కవచకుండాలు పుట్టిన కర్ణుడికే శాప విమోచనంతో అది పోయినప్పుడు మీరందరూ ఎంతమ్మా, మీరందరూ మీరు ఆలోచించుకోండి. అధికారం అనే కవచకుండలాలని పెట్టుకొని మీరు చేద్దామంటే దాన్ని కొట్టే అర్జునుడు కూడా ఉంటాడు, మర్చిపోకండి. అలాగే మీరందరూ వైసీపీ నాయకులు కూడా చెప్దాం, సంయమనం పాటిద్దాం, పాటించమని చెప్దాం.
కేసులు పెట్టినా ఇంక ఎలాంటి ఒడిదుడుకులు మనకి సృష్టించినా కానీ మనం నిలబడాల్సింది చాలా బలమైన భావజాలంతో నిలబడాలి. మనం మాట్లాడుతూ ఓడిపోవటమే, ఓడిపోయావు కాబట్టి ఇంక నీకు, నాకు చాలా కోపం వచ్చింది. ఆయన పేరేంటి? ఎవరంటే కోపం అంటే కూడా కాదు, వైసీపీ నాయకులు ఒక వ్యక్తి, అతని సమాధానం కూడా చెప్పాను మన సభలో. ఓకే, ఆ వ్యక్తికి కూడా మన సమాధానం చెప్పాను. అదే వాళ్ళకు కూడా సమాధానం చెప్పి ఏం చెప్పానంటే, వాళ్ళు 2018లో జనసేన అంటే ఎంత భయపడ్డారో నాకు తెలుసు. నా దగ్గర చెప్పలేను ఇవన్నీ, భయపడ్డారు వాళ్ళు, తెలుసు ఆ సంగతి. అరే ఈ రోజున మీరు 151 సీట్లు వచ్చేసి 22 పార్లమెంట్ సభ్యులు వచ్చి, ఒక నిమిషం, అలాగే ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక్కొక్క నిమిషం ఇది వినాలి. మీరు 22 పార్లమెంట్ సభ్యులు వచ్చి మీరు తలగిరేస్తే, మీరు ఎవడ దగ్గరని తలగిరేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ దగ్గర మటు తలగిరేయండి. ఎందుకు చెప్తా, మీలాగా నాకు అధికారమే నాకు కావాలి, ఆ పిచ్చిన నేను తప్పులు చేయను. అధికారం అలంకారంగా అయిన రోజున మేము అధికారం తీసుకుంటాం, అంతేగాని అధికారం కోసం అరువులు సాయం అది మర్చిపోతాం. రెండు, మీ పరిస్థితిలో చెప్తా, నేను నిజంగా మీకు కూడా మీ అందరికీ తెలియజేస్తాను, గాజువాకలో ఉన్న మిగతా మనకి ఓట్లు వేసిన 57 తెలియచేయండి. ఒక నిమిషం, అది మాట్లాడదాం మళ్ళీ, ఒక నిమిషం. అలాగే మనకి ఓటు వేయిన ప్రజలకు కూడా చెప్పండి, నిజంగా నాకే కనుక వ్యక్తిగతమైన అధికార కాంక్ష ఉంటే, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా నిజంగా నాకు అధికార కాంక్ష అంటే, అరే ఇంత ఒత్తిడి తీసుకునేవాడిని, ఓటమి తర్వాత వచ్చి ఇంత నిలబడ్డవాడిని రాజకీయ వ్యూహం ఎందుకు వేయలేము? ఈ దేశ ప్రధానమంత్రి నేనంటే ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడతారు, ఆయనతో నేను విభేదించాను. దేనికి విభేదించాను? అందరూ యువత, మన చుట్టూ తిరిగిన యువత, స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇన్నీ మాట్లాడితే నేను నమ్మాను అన్న యువతని, ప్రజల్ని నమ్మాను నేను. వాళ్ళందరూ కోరుకుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అంటే, అందుకు పెట్టుకున్నాను బీజేపీతో గొడవ, దొంగ గొడవలు పెట్టుకోలేదు వైసీపీలాగా, మేము రాజీనామాలు చేస్తాం, సభను స్థాపిస్తాం, అలాంటి దొంగ వేషాలు నేను వేయలేదు. మనస్ఫూర్తిగా గొడవ పెట్టుకున్నాను వాళ్ళతోటి. మీరు ఇవ్వండి, ఏదో ఒక వివరణ ఇవ్వండి, ఇవ్వకపోతే కూడా చెప్పండి, కానీ మాకు ఏదో ఒక వివరణ ఇవ్వండి అని కోరుకుంటే, దానికి ఫలితం వాళ్ళు నాకు దూరం అయ్యారు బీజేపీ. అలా కాకుండా నేను కొంచెం తెలివాడి, బతక నేర్చిన తనం వాడి, లేక కాదు ఒక ఆశయం కోసం నేను వాడలేదు, అంతే, తప్పవద్దని. ఎందుకు తెలుసా? అలా వాడితే ఓడిపోయినా కానీ గెలిచిన జనం ఉండేవాళ్ళు, నాకు తెలియదు ఓడిపోయి జనం ఉండేవాళ్ళు కాదు, అలా చేస్తుంటే. కానీ ఓడిపోయి నేను అలా నిలబడ్డాను కాబట్టి ఓడిపోయిన ఈరోజు మీరందరూ వచ్చి నా దగ్గరికి ఇలా వచ్చారు. ఓడి అలా నిలబడ్డాను కాబట్టి 2 ఓడిపోయిన ఒక పార్టీ అధ్యక్షుడికి 150,000 మంది జనం మీకు అండగా ఉన్నామని చెప్పి వచ్చారు. ఒక ట్రాలీ పెట్టి విలువలకి ఉంటుంది గుర్తింపు. అలాగే నిజంగా మీరు టీం బి టీం మీ అని మాట్లాడితే ఎవరికి చెప్పను అది. నిజంగా నేను తెలుగుదేశం పార్టీతోటే 2014 టీం బి అని ఎందుకు మాట్లాడతారు అసలు? అఫీషియల్గానే పోటీ చేశాం 2014లో మనం, అది ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేకపోయారు ఎలక్షన్స్ టైంలో? 2014లో అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 కలిపి కదా మనం పోటీ చేస్తాం. నేను కావాలని పోటీ నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నానంటే ఓట్లు చేయకుండా ఎందుకు లేదు, నాతో రిస్క్ ఎందుకు? అన్ని ఓట్లు ఈ 2 పార్టీలకు వెళ్తే ప్రజలకి సుస్థిరమైన పాలన వస్తుందని నమ్మాను నేను. అలాంటిది
అంత అఫీషియల్గా చేసినప్పుడు వాళ్ళతో గొడవ కూడా దొంగచాటుకు చేయాల్సిన అవసరం ఏముంది? మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి గొప్ప వ్యూహం వేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, డబ్బులు ఖర్చు పెట్టారంటారు. అరే మీరు వ్యూహాలు వేయండి, వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టండి. నేను నిజంగా బతకడానికి బతక నేర్చిన తనమే, రాజకీయ చతురతే లేదంటే రాజకీయ వ్యూహమే, నేను ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఆశయాలను దృష్టిలో పెట్టుకోకుండా కానీ ప్రజలందరినీ నమ్మించేలాగా దొంగ గొడవలు పెట్టుకొని బీజేపీతోటి, దొంగ గొడవలు టీడీపీతో పెట్టుకుంటే మళ్ళీ కలిసిపోయేవాడిని కదా. మరి ఎందుకు మనం చేయలేదంటే, నేను నిజంగా ఒక ఆశయం కోసం, ప్రజల మీద ఉన్న ఒక ఆలోచన విధానానికి నిలబడటం కోసం ఉండిపోయాను. మన దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు. ఆ రోజున ఈ రోజున కొద్దిగానే చూపిస్తున్నారు, ఆ రోజున చూపించే పరిస్థితులు కూడా లేవు, మన గొంతు వెళ్ళడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మొదలైంది, మార్పు మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో బలం ఏంటంటే మీరు నమ్మాలి, మనల్ని నన్ను నమ్మితే మీరు బలంగా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు వచ్చేసారు వీళ్ళు అన్నారు, నన్ను మళ్ళీ తిరిగి వచ్చేసి నన్ను ఏం చేయమంటావు? నా యుద్ధం నేను చేయట్లా? భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంతమంది వచ్చి మేము రోడ్ల మీదకి రావట్లా? ఓట్లు వేస్తారా ఇగో నాకు? మనం గెలుపు ఓట మీద పెట్టుకుంటేనే భయపడతాం, పోరాటం అంటే భయపడడం గుర్తుపెట్టుకోండి. నేను పోరాటమే ముందు తీసుకెళ్తాను, ఆ పోరాటంలో గెలుపు ఓటములు ఉంటాయి కానీ నిలబడతాం. అంతిమంగా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నిలబడే ఒక సమాజం కోసం, ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తుల సమూహమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. కానీ అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే అంతే విచిత్రంగా కూలిపోతారా? ఇక్కడ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కూడా కొన తాతారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఏదో చేద్దామని తప్పన ఉన్నవాళ్ళు. లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు మీకు, ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఒత్తిడి తీసుకున్న వ్యక్తో నాదెండ్ల మనోహర్ గారు. ఇలా సభ పెడుతుంటే వచ్చేసి పీకేసి అంతటి విచిత్రమైన వైలెన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డ వ్యక్తి. మేమందరం మాట్లాడుకున్నాం, అరే ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, వచ్చే తరాలకు ఏం చేయాలి, ఇవి మాట్లాడుకుని నిలబడి ఉన్నాం. ఒక్క ఓటమి మమ్మల్ని కుంగ తీయలేదు. మీకు ఈరోజు నా మాట ఇస్తున్నా, గాజువాకే కాదు, గాజువాక నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటికి మేము ప్రత్యేకించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదాన్ని ముందు పరిశీలించి అధ్యయనం చేసి జనవరి నుంచో లేదంటే కరెక్ట్ 45 రోజులు డిసెంబర్ అయినాక, ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులకు కూడా ఇచ్చిన తర్వాత జనవరి నుంచి మన అగనంపూడి టోల్ గేట్ మీదే పడదాం. మేము ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం, 2 నెలలు చూద్దాం. మన వారికి 2 వారాలు సమయం ఇచ్చాం, 2 వారాల తర్వాత వారు కానీ సమస్యకి ఏదో ఒకలాంటి మనకి తృప్తిపరచగలిగే, ప్రజల్ని తృప్తిపరచగలిగే ఒక ప్రకటనలు రాకపోతే మటు ఖచ్చితంగా 2 వారాల తర్వాత వైసీపీ వేడేంటో చూపిస్తాం, అమరావతిలో చూపిస్తాం. అప్పుడు ఇప్పుడు మాట్లాడే అవాకులు చవాకులు ఎందుకులే పేరు ప్రతిసారింది. ఇప్పుడు కౌరవులు నీకు అందరు గుర్తున్నారా? మీకు కౌరవుల పేర్లు చెప్పు, మీకు తెలియదు కదా. మనకి మన ఎమ్మెల్యే ఏకవీరుడు ఒకడే, వాళ్ళకి కౌరవులకి కౌరవులు, కౌరవులు నరవాళ్ళు. మన దగ్గర విష్ణు చక్రం లేదు, విష్ణు చక్రం మీరు సదాగన్నాం. కానీ వాళ్ళు కౌరవులు అంటే చాలా బాధపడతారు, వాళ్ళు కూడా కాదు సరదాగా. వైసీపీ నాయకులు దీన్ని సరదాగా తీసుకోండి, మీరు కౌరవులు కాదు 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 కాదు, మీరు కౌరవుల కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం తప్ప. దాంట్లో అవంతి గారు కౌరవుల్లో ఎన్నో వాడో నేను అంటే సారీ వద్దులు బాధపడుతున్నా, అలాగా సరదా చెప్తున్నాం. వీళ్ళకి 2 నెలలు సమయం ఇద్దాం. ఈ 2 నెలల తర్వాత మన అగనంపూడితోటి నేను గాజువాకలో ఓడిపోయినప్పటికీ నేను సమస్యలు నా గుండెలోంచి పోలేదు. గంగవరం సమస్య కూడా మన నాయకులందరికీ ఒక రిప్రజెంటేషన్ రాయమని చెప్దాం. రాసిన తర్వాత గంగవరం పోర్టుకు సంబంధించి కానీ, మన అగనింపూడికి కానీ, అలాగే మన స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ కానీ, మన పట్టాలు కానీ, మన హౌస్ కమిటీ పట్టాలు కానీ, వీటన్నిటికీ సమయం ఒక 2 నెలలు ఇద్దాం, వాళ్ళ చేత మాట్లాడిద్దాం ఫస్ట్.
సమస్యకి ముందు వాళ్ళకి చెప్దాం. వాళ్ళు లేనప్పుడు ముఖ్యంగా అగనంపూడి టోల్గేట్ సమస్యకైతే ఖచ్చితంగా నేను ముందుండి టోల్గేట్ ఓపెన్ చేయించి వెహికల్స్ పంపించే బాధ్యత నేను ఏదైనా అరెస్ట్ చేసినాక ఒక్క నిమిషం అలాగే ఒక నిమిషం మనం ఒక మనం సభ పెడితే మన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఇండియన్ పీనల్ కోడ్ 353 ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని తన విధులకి ఆటంకపరచడం, ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం పోలీసు వారు ఆర్డర్ని ఉత్తర్వులని ఉల్లంఘించడం, ఐపీసీ 341 కింద పోలీస్ వారిని చుట్టుముట్టి వారి విధులకి భంగం కలిగించడం, ఐపీసీ 34 ప్రకారం అందరూ కలిసి కుట్ర పన్నడం, ఐపీసీ 337 కింద గాయపరచడం, విధి నిర్వహణలో ఉన్నవని గాయపరచడం అన్న. వీళ్ళేమో మనుషుల్ని చంపేస్తారు, ఫ్యాక్షనిజంలో మనుషుల్ని లేపేస్తారు, కేసులు ఉండవు. ఆ అబ్బాయి ఎవరో కోడికత్తో గాయపరిచాడు, ఇదే మన వైజాగ్లో. ఆ కోడికత్తి అబ్బాయికి ఆ కోడికత్తో గాయపడ్డ నాయకుడికి కూడా మళ్ళీ మాట్లాడటం లేదు దాని మీద. దాని మీద పోలీసులు ఏం మాట్లాడరు, ప్రభుత్వాలు ఏం మాట్లాడవు. అప్పుడేమో చాలా అప్పుడు ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఇష్యూ లాగా అవును చాలా ఇతనికి ఈ నాయకుడికి ప్రాణగండం ఉందన్నారు. మరి మీరే ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయొచ్చు కదా, ఎందుకు సాల్వ్ చేయరు? అలాగే మన నాయకుల మీద ఇన్ని కేసులు పెట్టారే ఎవరి కోసం? సోషల్ మీడియాలో ఒక మాట అంటే కేసు, వాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో నీచంగా తిట్టండి మమ్మల్ని, నీచమైన అన్నీ పెట్టండి, మేము నవ్వుతో భరించాలి. మీరు తిట్టిన ఉమ్మూసిన మేము భరించాలా? మా ఎందుకమ్మా చంపడం దేనికి? అలా మాట్లాడద్దు, వైలెన్స్ ఎందుకు మీకు? ఇదే మీరు నా నుంచి నేర్చుకుంది మీరు, హింస హింస. మన గాంధీ గారి సిద్ధాంతం అమ్మా, హింస దాని దేనికి? మనకి గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఎలా పంపించారమ్మా? చక్కగా కూర్చోబెట్టి ఉప్పు సత్యాగ్రహం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి భయం వచ్చింది. రోజు మీరు ఓ పని చేయండి, మీకు అవంతి శ్రీనివాస్ గారిని భయపెట్టాలి అంటే ఆయన ఇంటి చుట్టూ వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయండి ఒక పావు గంట, ఒక 100 మంది. లేదు ప్రదక్షిణలు మీకు ఓపిక లేదు, ఒక 150 మంది వచ్చి అవంతి శ్రీనివాస్ గారి ఇంట్లోంచి బయటకు నమస్కారం పెట్టండి, నమస్కారం అవంతి శ్రీనివాస్ గారు, భయపడతారు. ఎందుకంటే ఎందుకు భయపడతారు? తప్పు చేసేవాడికి భయం ఉంటుంది అందుకు భయపడతారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసు కదా అందుకు భయం ఉంటుంది. అలాగే మన మీద ఇన్ని కేసులు పెడితే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీరు ఆలోచించండి, పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నాయకులు, ఆయన గురించి తెలుసు మీకు గతంలో ఏం జరిగింది, నేను చెప్పక్కర్లేదు. అలాగే అక్కడ కేసులు పెట్టి ఆయన్ని కిరాతకంగా గొంతుకోసి చంపేశారమ్మా ఎవరు, మేమంటుంది మీరే చంపారని మేము అంటలా. ఆ కేసు వివరాలు తేల్చండి అని అడుగుతున్నాం, మనం తెలియదు కదా, మనం తెలియదు ఎందుకు మాట్లాడు, కనీసం అడుగుతాం అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏదో మతలబు ఉందమ్మా, అది గొడవ ఏదో ఉంది, మేము అదే నమ్ముతాం. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ కోడికత్తి కేసు ఒకటి, వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి మీ మీద ఏలాడుతున్న కత్తులు మర్చిపోకండి, ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం. మేము 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకొస్తే మా మీద ఇన్ని కేసులు పెట్టారు, మేము ఇది మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. లేదు దయచేసి సీరియస్గా కాదు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నానని అనుకోండి.
రేపు పొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చవ్వాకులు ఒర్రై తురే అన్నా కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. వైసీపీ నాయకులకి, మా మీద మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను, మాట్లాడకల కాదు, నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ భాషలు చెప్తాం, మీకు చుక్కలు చూపిస్తాం, మర్చిపోయి. ఎందుకంటే కొంచెం అందరికీ ఆమోదయోగ్యమైన భాష ఇది. ఒక నిమిషం వేసుకుంటా ఉన్నా. అలాగే ప్రతి చోట సమస్యలు వేసుకుంటా. విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సభ వీటి మీద కొంత దృష్టి ఉంది. వీటిని అధ్యయనం చేసి స్పందిస్తాను. మీరు ఒకటే నమ్మండి, నేను మేము ఇక్కడ ఉన్నది ఒక పాతిక సంవత్సరం గాజువాకని ఎలా వదులుతామన్న గుండె గాజువాక గాజువాకని వదిలే పరిస్థితే లేదు. మీరు మీ నమ్మడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దీని కారణం కూడా చెప్తాను. నేను నా సినిమాలు ఫెయిల్ అయితే నేను సినిమాలు విరమించుకోలేను. అలాగే గాజువాకలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి గాజువాకను వదిలేసాను. ఓ గబ్బర్ సింగ్ ఎలా కొట్టాము అక్కడ, గాజువాకను కూడా జనసేన సీటు కింద చేసేది వెళ్తాం ముందుకి. అందుకని గాజువాక్ సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరిలోపు మన అగలింపూడి సమస్యను తీర్చారా, తీర్చారు లేదా? అగలింపూడి గేట్లు నేనే ఎత్తుతాను, మీరు వెయిట్ చేసుకోండి. ఎన్ని కేసులు పెట్టుకున్నా సార్, అది కూడా పండగ తర్వాత. పండగ బాగా చేసుకోండి, కావాలి ఈరోజు టోల్ ట్యాక్స్ కట్టను పర్లేదు, కానీ పండగ తర్వాత మటు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న ప్రేమతోటి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు నేను అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.